ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం, నేనున్నది ఇక్కడ మీకు 10 కేజీల బియ్యం 5,000 రూపాయలు ఇవ్వడానికి కాదు, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి. 10,000 పథకం చేతిలో పెట్టి 10,000 రూపాయలు మీ చేతిలో పెట్టడమా, లేదంటే మీకు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి. నేనే మా అన్నయ్య నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాను, నన్ను నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు, పనిచేసే మార్గం చూపించాడు. ఆ పనిచేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. నాలాంటి వాడు ఆ పనిచేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకు 1,00,000 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం. అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, సంపాదించుకునే మార్గాలు ఉండాలి. నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే, ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి, ఉపాధి కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి, స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి. ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి, అందుకనే పొత్తు పెట్టుకున్నాం. ఇంతమంది యువతున్నారు, కులాల గణాంకాలు తీస్తారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఓటేస్తారని గణాంకాలు తీస్తారు, కానీ ఇక్కడున్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దాక్కుని ఉంది, ఎంత సమర్థత దాక్కుని ఉంది, వారి ఆస్పిరేషన్లు ఏంటి, వారి ఆశలు ఏంటి, వారి ఆశయాలు ఏంటి, ఏ ఒక్కరని అడిగారా ఈరోజు దాకా? జగన్ అనేవాడు వచ్చి అడిగాడు ఈ రోజున, మీరు ఓట్లు వేయండి 5,000 పడేస్తాం, మీరు ఓట్లు వేయండి మీకు 500 రూపాయలు రోజు పెన్షన్, మీకు డబ్బులు పడేస్తాం అనేవాడే తప్ప మీకు ఏం కోరికలు? భవిష్యత్తు 25 సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది, ఏ ఒక్కనాడైనా ఆలోచించాడా? యువ ముఖ్యమంత్రి అంటే దేనికి? బందులు పెట్టడానికి. అది యువ ముఖ్యమంత్రి, మీ యువతకు చెయ్యని వాడికి మీరు వెంటబడే ప్రయోజనం ఏంటి? నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను, నన్ను కాదని మీరు జగన్కి ఓటేశారు, మర్చిపోను. ఈరోజున మీరు సఫర్ అవుతున్నారు, నేను కాదు, మీ భవిష్యత్తు కోసం వచ్చే నేను రోడ్ల మీదకి. శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ కాదనుకొని ఎందుకు వచ్చాను? అరే నన్ను నేలే, మన మనుషులే, మన వాళ్ళే, తప్పన పెడితే నేను 2 చోట్ల ఓడిపోయాను, 2 చోట్ల బాధలేదు, నిలబడ్డా. 2 చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు. అలాంటిది నేను 2 చోట్ల ఓడిపోతే నేను నిరాశ, నైరాశ్యం బాధ ఉండింది. ఒకటే గుర్తుపెట్టుకున్నా, ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీని ట్రైన్లోంచి గెంటి వేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు. ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్రభుత్వ పార్టీని నడపలేం, అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం, వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడే ఉన్నాం, బలంగా నిలబడి ఉన్నాం, ఒక కంటకుని ఎదుర్కొంటా ఉన్నాం.